आयुष्मान भवा। అక్షంతలయ్య గారిని భోజనం పెడతావా? తప్పకుండా పెడతాను. ఇప్పుడు మాత్రం ఆకలి మీద కన్నా ఆశీస్సుల మీదే దృష్టి పెట్టండి. ఆ సరే. దీర్ఘ సుమంగళి భవ. నువ్వు చల్లగా ఉండి నన్ను కూడా చల్లగా చూడు. తప్పకుండా. శుభం. అమ్మ కావ్య, నువ్వు వెళ్ళమ్మా. వ్రతం నువ్వు చేయి, ఫలితం నేనిస్తాను. రాజ్, ఏంట్రా ఇది? ఆశీర్వదించకుండా అక్షింతలు ఎందుకు పారేసావురా? అందరూ నన్ను క్షమించండి. నేను మాత్రం ఈ కళావతిని జీవితాంతం క్షమించలేను.